పాపం బద్దలైంది. గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, తమిర్సా, దొండపాడు గ్రామాల మధ్య చంద్రయ్య కాలవ గట్టున అంకమ్మగూడెం వంతెన వద్ద ఉన్న ఆక్వా పొలాల్లో గట్ల మీద గత 19 నెలలుగా మంత్రి కొడాల నాని ఆధ్వర్యంలో విజయ్ అదే విధంగా మధు అనే ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలో లోన బయట జగన్మోహన్ రెడ్డి గారు నీ కేబినెట్ మంత్రులు లోన బయట ప్యాకెట్ ఆడిస్తున్నారు కోతముక్క ఆడిస్తున్నారు దగ్గర దగ్గర 40 మంది పోలీస్ అధికారులు ఒక నిజాయితీ పరుడైన ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసుల్ని తీసుకొని కేబినెట్ మంత్రి కొడాల నాని ఆధ్వర్యంలో కోతముక్క లోన బయట జగన్ బాబుకి ప్యాకెట్కి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట బాబుకి జగన్ బాబుకి ప్యాకెట్కి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట 19 నెలలుగా నీ కేబినెట్ మంత్రి ఆధ్వర్యంలో లోన బయట బయట లోన 5000 ఎంట్రీ ఫీజు 2 లక్షలు క్యాష్ చూపించాలి బిల్లలు ఇస్తారంట బిల్లలు ఆ బిల్లలు పెట్టి ఇప్పుడు స్పాట్ లో 30 కార్లు ఉన్నాయి 60 మంది కోతమొక్క ఆడేవాళ్ళంతా దొరికారు ఒక సిన్సియర్ పోలీస్ అధికారి వెళ్ళి మంత్రి కొడాల నాని అరాచకాలకి పులి స్టాప్ పెట్టి సంచులు సంచులు డబ్బు 10 కోట్లు దొరికాయి స్పాట్ లో 10 కోట్ల క్యాష్ దొరికింది పోలీస్ అధికారిని బదిలీ చేస్తామని బూతులు తిడతా ఆ సంచుల్లో లెక్క పెడతా ఉన్న కోట్ల రూపాయల డబ్బుని వదిలేసి వెళ్ళపోతే చంపేస్తామని బెదిరింపులు వెళ్తా ఉన్నాయి మంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సమగ్ర విచారణ కావాలి మంత్రి కొడాల నానిని బర్త్రఫ్ చేయాలి దమ్ము ధైర్యం ఉందా నీ దగ్గర ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్పాట్లో నీ దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది ఇంటెలిజెన్స్ ఉంది కనుక్కో ఒక నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి 40 మంది పోలీస్ అధికారులను తీసుకెళ్ళి 30 కార్లు సీజ్ చేసే అవకాశం అక్కడ ఉంది 60 మంది ప్యాకెట్ ఆడేవాళ్ళు దొరికారు 10 కోట్ల క్యాష్ గోల్ సంచుల్లో లెక్కబెట్టి పెట్టారు ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రి దమ్ము ఉందా దమ్ము ధైర్యం ఉంటే ఆ డబ్బంతా మీడియాని 19 నెలలుగా మీడియా సోదరులు ఇక్కడ నా దగ్గర 20 మంది ఉన్నారు వీళ్ళంతా భయపడిపోయారు ఒక్క సోదరుని కూడా నందివాడ తమిర్సా గుడివాడ నియోజకవర్గం చంద్రయ్య గాలకట్లు ఆక్వా పొలాలు రాణి ఆక్వా ఈ ప్రాంతాల్లో ఏ మీడియా మిత్రుడైనా ఫోన్ తీసుకొని వెళ్తే చంపేస్తాం చంపేస్తాం ఈ విధంగా బెదిరించి 5000 కట్టాలా ఎంట్రీ ఫీజా 2 లక్షలు చూపిస్తే లోపల పోనిస్తారా రాత్రి 8 గంటలకు బయలుదేరితే ఈ కార్యక్రమం 8 గంటలకు మొదలు పెడితే తెల్లారుజామున 4 అవుతుంది సినిమా పోలీస్ ఉంది అక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఆ సినిమా పోలీస్ పొద్దున్న 5 ఇంటికి వెళ్తారు 6 ఇంటికి వెళ్తారు విజిల్ చేసుకుంటా కర్ర కొట్టుకుంటా ఆరన్ కొట్టుకుంటా సైరన్ మోగించుకుంటా కాలోగట్ల మీద విజిల్ చేస్తూ ఉంటారు ఇది 19 నెలలుగా జరుగుతూ ఉంది మంత్రి కొడాల నాని ప్యాకెట్ ఆడిస్తున్నాడు మంత్రి కొడాల నాని ఆడిచిన కోతముక్క వల్ల లోన బయట ఆట వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు నోజువేడిలో కనకం ఒక పాపం ఉద్యోగస్తుడు అప్పు చేసి అప్పులు తెచ్చి ఇంట్లో బంగారం ఆస్తులు తాకట్టు పెట్టి లోన బయట ఆట కలుస్తుందని ప్యాకెట్ ఆడి అప్పులు పాలై డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు
మే మంత్రి కొడాలి నాని ఆట ఆడిచిన ఈ కోత ముక్క ఆటల వల్ల చాలామంది జీవితాలు బలయ్యాయి. చాలామంది మహిళలు తాడు తెగింది. చాలామంది మహిళలు నష్టపోయారు. కుటుంబాలు నష్టపోయాయి. కనకం నూజివేడు కనుక్కోండి. దీని మీద సమగ్ర విచారణ కావాలి. ప్లస్ పాట్లో ఆ 10 కోట్ల డబ్బు కోర్టులో పెట్టాలి. సీజ్ చేసిన 30 బళ్ళు కోర్టులో పెట్టాలి. దొరికిన 60 మందిని కోర్టులో పెట్టాలి. ఇవాళ కొడాలనాని ముఖ్య అనుచరులు విజయ్ మధు ఆధ్వర్యంలో చంద్రయ్య కాలువ గట్టు ఒడ్డున అంకమ్మ గూడెం వద్ద కాలువ ఒడ్డున దొండపాడు తమిరిస గ్రామాల మధ్యలో రాణి ఆక్వా ఈ పొలాల్లో వెచ్చలవిడిగా 11 నెలలుగా మీడియా చెప్పింది, పత్రికలు చెప్పాయి, మేం చెప్పాం, రాజకీయ పక్షాలు చెప్పారు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెవిని బళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డ. ఇంకా అడుగుతున్నాడు, అన్నా పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయి, పేకాటకి ఎన్ని రంగులు ఉంటాయి, జగన్ బాబుకి జగన్ తమ్ముడికి పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట. ఎంతమంది జీవితాలు చితికిపోయాయి, ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దయచేసి దెబ్బతిన్న కుటుంబాలు, ప్రాణాలు పోయిన కుటుంబాలు, చితికిపోయిన కుటుంబాలు, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి. ఈ 100 కోట్ల భాగవతంలో సమగ్ర విచారణ జరపాలి. సిబిఐ సిఐడి విచారణ జరుపుతారా, సిబిఐకి రాస్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది చేత కాదు కదా, ఆయన చేత అయింది, నేను రాస్తానంటాడు సిబిఐకి. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి రాస్తారా, సిబిఐ సిఐడి విచారణ చేస్తారా, మంత్రిని క్యాబినెట్ నుంచి బర్త్రఫ్ చేస్తారా? ఈ వాస్తవాల్ని మీడియా ముందు పెట్టండి. అవన్నీ కూడా కోర్టుకు అప్పచెప్పమని డిమాండ్ చేస్తున్నాను.